అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు. ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధుమిత్రులతో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుకోండి. ఇతరులచో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు అయితే తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. పోట్లాటాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు. ఇక కీర్తి ప్రతిష్టలు కూడా అధికమవుతాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం అందుతుంది. గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇక అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందగలుగుతారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి. పట్టుదలతో మాత్రం కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. విద్యార్థులకు శుభ సమయం మొదలవుతుంది. లక్కీ సంఖ్య 93 మరియు లక్కీ కలర్ అయితే రేగు. ఇక నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునట మరియు పాలాభిషేకం చేయటం వలన మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.